असल दानी लाइफ लो आनंद आनंद लेकुंडा चेस्ताना यस వాళ్ళెవరో తెలుసుకోవాలి వాళ్ళని 200 గా పట్టుకోవాలి అంటే క్రిష్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళినట్టు వాళ్ళని నమ్మించాలి అందుకే ఆ రోజు నీకు ఫోన్ చేసి క్రిష్ గెటప్ లో నిన్న అక్కడికి వెళ్ళమని చెప్పింది రే క్రిష్ కంగ్రాట్స్ రా కంగ్రాట్స్ కంగ్రాట్స్ దానిక్ మా మీనాక్షి అంత సంతోషంగా ఉండంటే దానికి కారణం నువ్వే కదా నీ మనసులోని ప్రేమని తంతో చెప్పబట్టే కదా ఎక్కడ మా నేను ఇంకా చెప్పలేదు రే నువ్వేనా ధైర్యం సరిపోట్లేదని నా కొడుకు కృష్ణ ఇలా మాట్లాడుతోంది ఇంతకు ముందు నిన్నందరూ పేరుకు తగ్గట్టే కృష్ణుడు అని చెప్పుకునేవాళ్ళు అమ్మాయిలందరూ నీ చుట్టూ తిరిగేవాళ్ళని ఏ అమ్మాయినైనా సరే నువ్వు క్షణాల్లో ఫ్లాట్ చేసేవాడివని చెప్పేవాళ్ళు ఒక తల్లిగా బిడ్డ గురించి అలాంటి మాటలు వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా లోలోపల మురిసిపోయేదాన్ని అలాంటి క్రిష్ ప్రేమని చెప్పడానికి ఇలా భయపడుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు నాది ఆ క్రిష్ కాదమ్మా వాడు మారిపోయాడు ఇంతకు ముందు ఉన్నవేవి నిజమైన ప్రేమలు కావమ్మా ఎస్ అంటే కాఫీ షాపులకు వెళ్దాం నో అంటే టికెట్ ఈజీగా తీసుకోవడం కానీ ఇప్పుడు అలా కాదమ్మా నా లోపల ఉన్నది నిజమైన ప్రేమ నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మీనాక్షి అని చెప్పడానికి ఎంతో ఆరాటంగా వెళ్తాను కానీ వెంటనే తను క్షమించకపోతే తను నా ప్రేమను ఒప్పుకోకపోతే ఆ భయం నా మనసులో మాటని గొంతు దాటకుండా చంపేస్తుంది ఇంతకు ముందులా టేకెట్ ఈజీలా తీసుకోలేకపోతున్నాను తీసుకోలేను కూడా అందుకేమో ధైర్యం సరిపోవడం లేదు సరిపోవడం లేదు క్రిష్ ఏడవకురా ఏడవకు రే నానా నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదురా ఖచ్చితంగా బ్రతుకుతుంది నీ ప్రేమ కూడా అలాంటిదేరా భయపడకు ధైర్యంగా ఉండు అంతే ధైర్యంగా ప్రయత్నించు నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ అమ్మ చెబుతోంది సరేనా మా డాడ్ నువ్వు లవ్ చేసుకున్నారు కదా మరి డాడ్ నీకు ఎలా ప్రపోజ్ చేశారు లవ్ లెటర్ రాసి ఏంటి లవ్ లెటర్ కే పడిపోయావా దానికి యాక్సెప్ట్ చేసేసావా అది ఐ లవ్ యు అని రాసిన ఒక మామూలు ఉత్తరం కాదురా నేనంటే ఆయనకి ఎంత ప్రాణమో తెలిపినా ఆయన మనసులోని భావన అందులోని ప్రతి మాటలోనూ నేనంటే ఎంత ప్రేమో అర్థమైంది నన్ను జీవితాంతం చాలా బాగా చూసుకుంటారన్న నమ్మకం కలిగింది అందుకే ఒప్పుకున్నాను Yes, love letter, love letter. Super idea, chepa mom. Thank you, mom. Thank you so much. Thank you. Yes. Thank you.
అడుగు ఎప్పటికైనా సరే వెనక్కి వేయాల్సిందే అని తెలుసు కదే. మరి ఎందుకే ఏదో ఇక్కడే పర్మనెంట్ అన్నట్టు అంతారాటం. ఆరటం కాదే హక్కు. నేను ఈ ఇంటి కోడల్ని, ఇది నా ఇల్లు. నీలాంటి వాళ్ళు ఎన్ని ప్లాన్లు కుట్రలు వేసినా సరే నేను నా అడుగు ఎప్పటికీ ఇక్కడే పర్మనెంట్. ఎప్పటికైనా సరే అదే నీ పరిస్థితి, మరి నీకెందుకు అంత ఆరాటం? హలో పాపా, మొన్నటి నుంచి చూస్తున్నా ఓ ఎగిరెగిరే పడుతున్నా, స్వీట్ లో డాన్స్ లో కాళ్ళు నేల మీద నిలబడట్లా, గాల్లో తెగ తేలిపోతున్నావు. కారణం నాకు తెలుసు, కానీ నీకు తెలియాల్సిన ఒక విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. ఈ సంతోషం శాశ్వతం కాదు, ఉండనివ్వను కూడా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నీ జీవితంలో ఆనందమనేది లేకుండా చేయడమే ఈ గౌతమి జీవితాశయం. నేను బ్రతుకుతున్నది, ఇక్కడ ఉంటున్నది అందుకోసమే. చేస్తా, నీకు దగ్గరయ్యే ప్రతి దాన్ని దూరం చేస్తా. నిన్ను క్రిష్ జీవితంలో నుంచి, ఈ ఇంట్లోంచి పర్మనెంట్ గా బయటికి పంపించేస్తా. సో వచ్చే, ఊహల్లోంచి బయటకొచ్చేయి, భ్రమల్లోంచి వాస్తవంలోకొచ్చేయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కూడా నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను నీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా, ఆయన మనసును గెలుచుకుంటాను, ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకుంటాను, నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆయన చేతి నిన్ను బయటికి గెంటిస్తాను అని. ఏం పాపా, గుర్తుందిగా చెప్పినవన్నీ అన్ని ఒక పద్ధతి ప్రకారం సీరియస్ గా స్టార్ట్ అయిపోయాయి. ఇన్ని రోజులుగా నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో, దేనికోసమైతే ఇంతలా తపన పడుతున్నానో, అది నాకు దక్కబోతోంది, దగ్గరవ్వబోతోంది. ఆయనకి నా మీద ప్రేమ మొదలైంది, త్వరలోనే మేమిద్దరం కలవబోతున్నాం. అది జరగని పని, జరగనివ్వనని చెప్తున్నాను కదా. తల్లకిందులుగా తపస్సు చేసినా సరే అది నీ వల్ల కాని పని. ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఆయన మనసుని మార్చడం అయిపోయింది, ఇక మిగిలింది నీ సంగతే. నీకు మొన్ననే చెప్పాను కదా, చిన్న చిన్న విషయాల మీద నిన్నుకు బయటికి నెట్టేలా చెయ్యను అని. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో, అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావో, అన్ని అన్ని నీ గురించి అందరికీ తెలిసొచ్చేలా చేస్తాను. అప్పుడు ఆయనంతట ఆయనే నిన్ను మెడబట్టి బయటికి గెంటేలా చేస్తాను అని. అది త్వరలోనే జరగబోతోంది. పగటి కలలు బాగానే కంటున్నావే, రెండు మూడు కాంట్రాక్ట్లు సొంతంగా డీల్ చేసి ఈ ఇంటిని కంపెనీని నిలబెట్టేసి వాటి ద్వారా వాడి మనసును మార్చినంత తేలిక అనుకుంటున్నావా? ఈ గౌతమి ఒరిజినాలిటీని బయటపెట్టడం అంటే. ఈ ప్రపంచం చాలా చిన్నది, ఎంత ఎగిరినా ఎక్కడో చోట ఆగాల్సిందే, పాపం పండాల్సిందే. ఎవ్వరూ తప్పించుకోలేరు నీతో సహా. ఫామ్ హౌజ్, సీసీ కెమెరాలు, డ్రగ్స్ కేసు, నిన్నెవరో కిడ్నాప్ చేశారని నువ్వు ఆయనకి ఫోన్ చేయడం, గుర్తుందిగా? నువ్వేం ప్లాన్ చేసావో, ఆ తర్వాత ఏం జరిగిందో అంతా గుర్తుందిగా? ఈ ఆధారాలు చాలుగా నిన్ను ఇంట్లోంచి బయట గెంటేయడానికి. ఎలా తెలుసు ఏంటి అని టెన్షన్ పడ్డం కాదు, ఏ క్షణం బయటపడుతుందా అని ప్రతి క్షణం భయపడుతూ ఉండు. సరేనా, ఆ పనిలో ఉండు.
చెల్లమ్మా ఇప్పుడే కదా వెళ్ళావు, మరి ఇంతలోనే వచ్చేసావంటే ఏమైంది? అన్నయ్య, మన అనుమానం నిజమైంది. ఆ ఫామ్ హౌస్ బాయ్గాడి వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండుంటారన్న మన డౌట్ నిజమైంది. అవునా? ఎవరు చెల్లమ్మా, ఎవరున్నారు? ఆ మీనాక్షి. ఏంటి చెల్లమ్మ నువ్వు చెప్పేది, మీనాక్షినా? అవునన్నయ్య, ఆ ఫామ్ హౌస్ బాయ్ గాని పిల్ల నా కొడుకు అనుకున్నా, కానీ వాడు మహా కంత్రి నాయాలు. క్రిష్ గాని డ్రగ్స్ కేసులో ఇరికించడానికి మన దగ్గర డబ్బులు తీసుకున్నట్టే మమ్మల్ని పట్టించడానికి వాడు మీనాక్షి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. అందుకే వాడు మేము ఉన్న దగ్గర సీసీ కెమెరాలు పెట్టి మాకిచ్చిన కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపాడు. నాకు తెలిసి పోలీసులకు కూడా వాడే ఫోన్ చేసి ఉంటాడు. అవునా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ మీనాక్షి. చెప్పడం మాత్రమే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని క్రిష్ గాడికి చూపించి ఆ క్రిష్ గాడి చేత నన్ను మెడపట్టి బయటకు గెంటిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఆ బాయ్ గాడు మన దగ్గరే ఉన్నాడన్న విషయం పాపం ఆ పిచ్చిదానికి తెలియదు. అన్నయ్య, వాణ్ణి తీసుకొచ్చి ఇక్కడ పడేసి చాలా మంచి పని చేశావు. అదే వాడి మాటల్ని నమ్మి వదిలేసుంటే చాలా పెద్ద ప్రమాదంలో పడి ఉండేవాళ్ళం. అయినా అన్నయ్య, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వీటి గురించి కాదు. అన్నిటికంటే ముందు ఆ వీడియోని వాడు మీనాక్షికి ఇచ్చాడో లేదో తెలుసుకోవాలి. ఇమీడియట్ గా వాడి ఆనవాళ్ళు కూడా కనపడకుండా చెయ్యాలి. పద. మీనాక్షి దగ్గరికే వెళ్తాడు. చెయ్యనయ్య, మన వాళ్ళని అలర్ట్ చేయి. వాడెక్కడున్నా వెతకమని చెప్పు. ఆ క్రిష్ గారి దగ్గర రౌండ్ అప్ చేయమని చెప్పు. చెయ్యనయ్య, ఫోన్ చేయి. అవునరా అబ్బాయి, కడుపు జాడించినప్పుడు మోషను, ప్రేమలో పడ్డప్పుడు టెన్షన్ తప్పదు. మరి లవ్ కి మోషన్ కి లింక్ పెట్టి ఇంత దరిద్రమైన పోలికని ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరు చెప్పరు బాబాయ్. అదేంటారా అబ్బాయి, నేను చిన్నప్పటి నుంచి అంతే. పూరి ఎండిపోయి చపాతి అన్నట్టు ఏదో అలా కలిసి వచ్చిందంతే. ఏంటి పిచ్చా? ఏంటి పంచా? పంచా లేదు చొక్కా లేదు గాని ఫస్ట్ వాడు ఎంతవరకు వచ్చాడో కనుక్కో. ఆల్రెడీ ఫోన్ లో టాకింగ్ బాబు, ఆన్ ది వే అంట. 2 మినిట్స్ ల్యాండింగ్ అంట, జస్ట్ వెయిటింగ్ నా. బాబాయ్ రాస్తాడా? అతను లవ్ లెటర్ బాగా రాస్తాడా? ఇంప్రెసివ్ గా రాస్తాడా? రాస్తాడేంటా? పిచ్చెక్కిస్తాడు. ఎస్, 500 ప్రేమ పుస్తకాలు, 5000 ప్రేమ లేఖలు. అతను పెన్ను పెడితే ప్రేమ ప్రవాహమై ఉప్పొంగిపోతుంది. అతను లేఖ రాస్తే ఆ ప్రేమ శక్తి సప్త సముద్రాలను దాటుకుని వెళ్తుందిరా బాబాయ్.
మరీ అంత దూరం వెళ్తే మీనాక్షికి వినపడదేమో. వాడు అంత గొప్పడని చెప్తున్నా, ఎదుర్కొంటారు లేకే? ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు ప్రేమ అనే పంటని పండిస్తున్న కర్షకుడు. నీలాంటి ప్రేమికుల్ని గెలిపించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికుడు అతనే. అతనే లవ్ కుమార్. లవ్ కుమార్ ఆ కర్షకుణ్ణి శ్రామకుణ్ణి నేనే. ఆ ట్రాక్ రికార్డు ఆల్ టైమ్ రికార్డు కూడా నాదే. చూడు లోకుమార్, మా వాడి అతను ప్రేమనే అతను చెప్తే మాటల్లో ఆర్ద్రత, మనసులో అలదడి, ప్రేమలో లోతు అర్థమవుతుంది. అదే మీరు చెప్తే తెలుగు సినిమాకి మలయాళ డబ్బింగ్ లా ఉంటుంది. చెప్పండి సార్, మీ ప్రేమ భావాన్ని పోసుకొచ్చినట్టు చెప్పండి. నా భాషలో మీ ప్రేమకి అందమైన అక్షరమాలు అల్లుతాను. మీరెక్కడికి మస్తారు? మీరే కదండి మాల అల్లుతాను అన్నారు, పూలు ధరం తీసుకుందామని. బాబాయ్, కాసేపు నీ కామెడీలో ఆపుతావా? చూడండి, ఒక అమ్మాయిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, తన కోసం ఎంతగా ఆరాట పడుతున్నామో, ఆ ప్రేమని ఆ ఇష్టాన్ని ఒక లవ్ లెటర్గా రాసిస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే ఇంప్రెస్ అవుతుంది, తిరిగి ప్రేమిస్తుంది అని మా అమ్మ చెప్పింది. యా, అది నిజం, చరిత్ర చెప్పిన సాక్ష్యం. యాక్చువల్గా నేనే రాద్దాం అనుకున్నాను, కానీ నేను ఇంగ్లీష్ మీడియం, తెలుగు అంతగా రాదు, అందుకే. నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ, నేనున్నాను కదా, మీ ప్రేమను గెలిపిస్తాను, మీ ప్రేమను చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాను. ఆ విషయం నాకు వదిలేయండి సార్. ఒక అందమైన లొకేషన్ చూపిస్తే మీ ప్రేమ సాగర మదనానికి శ్రీకారం చుడదాం. పాట తన్నుకొచ్చిందయ్యా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. ఓ సారీ, పదో అనవసరంగా దిగాను, మళ్ళీ ఎక్కలేను, కొంచెం హెల్ప్ చేయి. ఇది ఒక్క పని నాకు, తిరుగు తిరుగు. మీ ప్రేమ విత్తనం రెడీ సార్. ఒకసారి చదివి వినిపించండి. ప్రియా, నా హృదయగానానికి సరికొత్త రాగం నేర్పిన లయ, గుండె నుంచి గొంతు దాకా నీ ఊసులు నీ జ్ఞాపకాలు పరువి. చెబుదామంటే మాటలు గొంతు దాటి రావటం లేదు, పోని భరిద్దామంటే ఊపిరి ఆగిపోతుంది. ప్రియా, చూపుల్ని చదవగలిగే భాషే గనక నీకొచ్చుంటే నాకే బాధ తప్పుండేది. నా హృదయం నీ కోసం పరితపిస్తుందన్న భావం నీకు అర్థమై ఉండేది. ప్రియా, నా గుండె లయ నీ కోసం నేను వేచి ఉన్నాను. చదువు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక